దానికి స్లాబ్లో గీబ్లో ఏదో ఒకటి అన్న చెప్పి చేయించగలదా? యూఆర్ దేర్ కదా. ఇంత సిస్టమ్ ఉన్న తర్వాత ఏమ్మా ఏం కాడమ్మా ఎందుకు తీసేసినారు? వాలంటీర్ ఎవరమ్మా? ఏ దాంట్లో వెళ్ళింది పాప? ఏ దాంట్లో చేస్తుంది ఉద్యోగం? ఏ ఊరికి ఇచ్చినావమ్మా? కూతురు కొడుక నీకు? ముగ్గురు బిడ్డలు. ఏమో బియ్యం కాడు. అది కమిషనర్ ఇప్పుడు రాలేదా? ఇంకా కూతుర్లకు మ్యారేజ్ అని అంటే ఇదే కారణంతోనే పోయి ఉంటుందమ్మా. ఇదే కారణంతో పోయి ఉంటుంది. ఇంట్లో ఉద్యోగస్తులు ఉన్నారని పోయి ఉంటుందమ్మా. ఐటీ అవునమ్మా. మేము కూడా అది గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయినాము. అబ్బాయిలన్నా కొడుకులన్నా అయితే ఇంట్లోనే ఉండడమే ఉంటారు. అమ్మాయిలు పెళ్లి చేసి వేరే ఇంటికి పంపించింటాం కాబట్టి వాళ్ళ బియ్యం కార్డులో నుంచి తీసేయాలి అని చెప్పేసి చెప్తున్నాము. తీసేసిన ఇంటికి కూడా మళ్ళీ కలుపుతున్నారు. కానీ రైస్ కార్డు అయితే జనరేట్ అవుతుంది కదమ్మా. ఇప్పుడు ఉంది కదా బియ్యం కార్డు పెట్టడానికి. ఒక్క నిమిషం అక్క 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 ఒక్క విఆర్ఓ ఎక్కడ? టిడ్కోయిన్లకు 500 కట్టినావా? టిడ్కోయిన్లకు అపార్ట్మెంట్లకు 500 రూపాయలు కట్టారా లేదా? ఎవరు తీసుకున్నారంట? వీళ్ళే తీసుకున్నారమ్మా. వీళ్ళ ఫ్యామిలీ నుంచి వీళ్ళ అత్తగారి నేమ్ ఏదో వచ్చింది సార్. అప్పుడు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాం సార్ వీళ్ళకి. ఏమంటుందంటే వేరే వాళ్ళ పేరు వచ్చింది అంటున్నారు. మేము ఫస్ట్ లోనే పిలిపించి వాళ్ళని అడిగాం సార్, ఇట్లా పలాంది మీ దాంట్లో చూపిస్తానమ్మా ఏం పరిస్థితి అని అడిగితే మా వాళ్ళు అన్నట్టు చెప్పారు సార్. వాళ్ళే చెప్పారు ఫస్ట్ లిస్ట్. ఇంతకుముందు అడ్మిన్ ఉన్నింది సార్. మీరు మీరు అడ్మిన్ సమక్షంలో జరిగింది సార్. సార్ ఆ డీటెయిల్స్ తీసుకొని అది ఎవరి పేరు మీద ఉందో చూసుకొని అది క్లియర్ చేసేది చూడండి. ఒకటి. రెండోది, ఇప్పుడు వీళ్ళ ఇంట్లో వీళ్ళ కూతురు ఉద్యోగస్తురాలు. ఇప్పుడు వీళ్ళకు రైస్ కార్డ్ జనరేట్ చేయొచ్చు కదా ఈ పిల్లల పేరు? ఫ్యామిలీలో 5 మెంబర్స్ ఉన్నారు సార్. వీళ్ళ డాటర్ ఐటీ పోయారు సార్. ఫస్ట్ స్టార్టింగ్ మనకు ఆప్షన్ వచ్చినప్పుడు ఇన్ఫార్మ్ చేశాను సార్. వీళ్ళ హస్బెండ్కి ఇన్ఫార్మ్ చేశాను. ఆయన పేరు సుధాకర్. ఆయన సర్లేనమ్మా వస్తాను నేను చేపించుకుంటాను అని చెప్పారు సార్. దాని తర్వాత నేను కంటిన్యూస్గా వాళ్ళకి చెప్పిన ఆప్షన్ ఉన్నప్పుడు వాళ్ళు రాలేదు. ఆప్షన్ అయిపోయినాక వచ్చారు. ఇప్పుడు ఆప్షన్ ఉంది కదా. ఇప్పుడు ప్రెజెంట్ లేదు సార్. వాళ్ళ దాంట్లో 5 మెంబర్స్లో ఒక ఐటీ పోయి డైరెక్ట్గా ఇన్ఎలిజిబుల్ అయిపోయింది సార్. అవును. ఇప్పుడు మిగతా 4 చేయొచ్చు కదా రైస్ కార్డు స్కిప్ చేసి చేయొచ్చు కదా. ఓపెన్ చేసి చెక్ చేస్తున్నా కూడా ఐటీ పేస్తున్నారని చూపిస్తున్నారు సార్. రావటం లేదా? వస్తుంది కదా ఇప్పుడు స్ప్లిట్ చేయడానికి కదా. స్టార్టింగ్లో ఆప్షన్ ఉన్నప్పుడు వీళ్ళకి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను. బట్ వాళ్ళు అప్పుడు నా దగ్గరికి వచ్చి అప్రోచ్ అవ్వలేదు సార్. డిఎస్ఓ గారు కొట్టి ఇది డెత్ అన్ని తీసేస్తున్నారా? మనమే చేస్తున్నాం. మనమే చేస్తున్నాం. వచ్చింది ఆప్షన్. మీరు చెప్పారా డెత్ అని? డెత్ అని తీసేస్తున్నాం. ఎన్ని ఉన్నాయి మీ దాంట్లో? ప్రెసెంట్ అయితే 1-2 ఉన్నాయి సార్. అంటే మిగతావన్నీ ఇంతకుముందు యాప్ వర్క్ చేసినప్పుడే మేము చెప్పించేస్తాం సార్. ఇప్పుడు కొత్తగా పెన్షన్ కోసం ఒకరో ఇద్దరు అడుగుతున్నారు సార్. స్విచ్ ఆఫ్ అని మేము కనుక్కుంటాలేమా? మీకన్నా ఒక కార్డు చేస్తాము. ఇదైతే క్లియర్గా చెప్పామ్మా. మేము కూడా గవర్నమెంట్తో మాట్లాడుతున్నాం. చాలా ఇళ్ళలో అంటే మా కొడుకన్న అయితే ఒక రకం, ఆడపిల్లలు పెళ్లి చేసి వేరే ఇంటికి వెళ్ళిపోయింటది కదా. సో వేరే ఇంటికి పోయినప్పుడు ఖచ్చితంగా ఈ ఇంటికి రావాలి అనేది మనం కూడా చెప్తున్నాము. తొందరలోనే క్లియర్ చేస్తామమ్మా. సరేనమ్మా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iMedia ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్.